చర్చించడం జరిగింది. నిన్నగాక నిన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి షిండే గారు నోటు వచ్చిందని ప్రకటించిన ధర్మల పరిణామాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రాజీనామాలు చేయకోకుండా ప్రక్రియ ఆగిపోతుందని నిన్నటి దాకా వారు మాట్లాడినటువంటి మాటలు ప్రగల్భాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విభజన జరగకోకుండా ఆపవలసినటువంటి వ్యక్తి, ఆయన విభజనకు అనుకూలంగా ఉన్నాడో వ్యతిరేకంగా ఉన్నాడో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ ని ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తున్నటువంటి విధానాలను వీటన్నిటినీ కూలంకుషంగా చర్చించి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించుకోవాలి అనే దాని మీద కూడా తీవ్రంగా చర్చ జరగడం జరిగింది. అందువల్ల ఈ సమైక్యంగా ఉండవలసినటువంటి రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తుల యొక్క నిజ స్వరూపాలని ప్రజల మధ్యకు తీసుకువెళ్లడం కోసం సమైక్య ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేయాలని, దానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను చేసుకోవాలనేటువంటిది ఈ రోజున ఈ సమావేశం తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ఉదయం మా ప్రజాప్రతినిధులు తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి శాసనసభలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి ధర్నా చేయాలని ముందుగానే కార్యాచరణ నిర్ణయించుకొని వస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తీరుని పూర్తిగా ఈ సమావేశం ఖండించింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా తమ ఇంతకు ముందు రాసినటువంటి లేఖని వెనక్కు తీసుకొని రాజీనామాలు చేసి ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా సమైక్య రాష్ట్రాన్ని అట్టిపెట్టడం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిందిగా కూడా వారిని డిమాండ్ చేస్తూ కోరడం జరిగింది. ఇలాంటి అన్ని విషయాలు చర్చించడమే కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరో ప్రజాప్రస్థానాన్ని వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలైన తర్వాత నిర్వహించాలని తలపెట్టినప్పటికీ కూడా ఆయన రావడం ఆలస్యం అవడం వలన ఆయన ఆదేశం మేరకు షర్మిలమ్మ గారు 3112 కిలోమీటర్లు ఒక సాహసయాత్రని, మరో ప్రజాప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ కూడా ఈ సమావేశం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని హర్షామోదాలతో అంగీకరించడం జరిగింది. అయిపోయింది. అందరూ మేము అక్కడ చర్చించుకున్నటువంటి విషయాలు ఒకటి ఒకటిగా మీకు చెప్పడం సాధ్యపడదు, కానీ మేము ప్రధానమైనటువంటి ఎజెండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఎలా అట్టి పెట్టాలి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం ఉద్యమాన్ని మరింతగా తీవ్రతరం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు గాని, పార్లమెంట్ సభ్యులు గాని, శాసనసభ్యులు గాని వారు చెప్పింది ఏమిటి అంటే, ఏంటి అన్ని మాట్లాడుకున్నాం అక్కడ ఏం జరిగింది ఏమిటనే విషయాలని దీనిలో దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు, షర్మిల గారు ఏం మాట్లాడారు, విజయమ్మ గారు ఏం మాట్లాడారు అనే విషయాలను మీరు అడగటం ధర్మం కాదు, మేము చెప్పడం అంతకన్నా ధర్మం కాదు. వినండి 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 వినండి, మీరు చెప్పారు అది ఆయన అడిగారు చెప్తాను, వినండి వినండి, ధర్మం కాదు. అలా మీరు మేము మాట్లాడిన అన్ని విషయాలు మీరు ప్రజలకు చేరవేసేటటువంటి శక్తి మీకు ఉంటే లైవ్లే పెట్టమనే వాళ్ళం అక్కడ. అందువల్ల వారిని అభినందించాము, అభినందించినప్పుడు వారు వచ్చారు. ఈ విషయాలన్నిటికీ ఉపయోగం లేదు, రాబోయే కాలంలో మీరే చూస్తారు.
ప్రస్తుతం మాత్రం ఇవాళ సమావేశం మాత్రం కేవలం దీనికి పరిమితమై మాత్రమే జరిగింది. రేపు కూడా మళ్ళా సిజిసి సమావేశం ఉన్నది, దానిలో కూడా విస్తృతంగా చర్చించడం జరుగుతుంది. ఇవాళ మా ఏజెండా మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఉద్యమాన్ని ఎంతగా ఉధృతం చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి రాజకీయ పరిస్థితిని కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాంటి విషయాలన్నీ కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. లోపల మేము ఒక విషయం మీకు కంక్లూజన్ ఒకటే చెప్తా, మేము లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నాం, ఏవేవి చర్చించాం, అవి నిర్ణయ రూపం ఎలా జరుగుతుంది, నిర్ణయ రూపం వచ్చినప్పుడు మేము దాన్ని మీకు రహస్యంగా అట్టి పెట్టాం, వాటన్నిటిని మీ ద్వారా ప్రజలకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం.